హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా తెలంగాణలో కుండపోతగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, మహారాష్ట్ర ప్రాంతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడనం, ఉత్తర కోస్తా యానాం మీదుగా కొనసాగుతున్నటువంటి అల్పపీడనం. వివరాల్లోకి వెళ్ళడం, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, అరేబియా మహాసముద్రం నుంచి మహారాష్ట్ర మీదుగా తెలంగాణకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. సముద్ర మట్టానికి 8.2 కిలోమీటర్ల దూరంలో గంటకి 12 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తున్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో నల్గొండ, మెదక్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ నగర ప్రాంతాలు, వరంగల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు రేపు కూడా ఇదే విధంగా వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నల్గొండ, వరంగల్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతంతో రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా విస్తరించనున్నాయి. ఉత్తర కోస్తా యానాం మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు కూడా వీస్తాయి. రాయలసీమలో కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రేపు తెల్లవారుజామున ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమలో మాత్రమే పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.